వెల్కమ్ టు స్వప్నస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా అయిపోయి రవ్వతో కేసరి అది కూడా పక్కా కొలతలతో చేసుకుందాం. పర్ఫెక్ట్గా వస్తుంది, ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. అది కూడా చక్కగా మనకి ఈ రవ్వ అనేది అంటుకోకుండా ఎంతో బాగా టేస్టీగా కుదురుతుంది. ఇది చేసుకునే విధానం చాలా సింపుల్. ఇది చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. మనం ఈ రవ్వ కేసరి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఒక 10 బాదం పప్పుల్ని సగానికి కట్ చేశాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 10 జీడిపప్పులు అన్నమాట, వాటిని కూడా బాగా వేయించుకుందాం. వేయించుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము ఇదే నేతిలో ఇదే ప్యాన్లో రవ్వ తీసుకుందాం. అది మనం ఉప్మా చేసుకునే రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇది 1 కప్ అన్నమాట. మనం ఏ కప్తోనైనా మెజర్ తీసుకోవచ్చు. మనం చేసుకునే ప్రాసెస్ మొత్తం అదే కప్తో మెజర్ తీసుకుంటే, ఏ కప్ తీసుకుంటారో దాని కప్తోనే అన్ని మెజర్ తీసుకుందాం. అప్పుడే మన ఇది రవ్వ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా వేగిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇదే ప్యాన్లో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇక్కడ నేను 1 కప్పు, అలాగే 2 కప్పులు నీళ్ళు అన్నమాట. 1 కప్ రవ్వకి మనం ఇక్కడ 3 కప్పులు, టోటల్గా 3 కప్పులు యూస్ చేస్తున్నాము. చక్కగా పాలు నీళ్లు బాయిల్ అయిన తర్వాత బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మన రవ్వ కేసరి అనేది కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. పాలు లేకుండా కూడా వాటర్ వేస్ట్ చేసుకోవచ్చు, బట్ పాలు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇష్టమైతే కొంచెం మేగడ కూడా యూజ్ చేయొచ్చు, మేగడ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిస్తే రవ్వ బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది. బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా దగ్గరగా అవ్వాలన్నమాట ఈ రవ్వ అంతా బాగా ఉడికిపోయి. అప్పటి వరకు 2-3 సార్లు అలా బాగా మిక్స్ చేసుకుందాం. అడుగంటకుండా చక్కగా మిక్స్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇందులో 1 కప్ షుగర్ అన్నమాట. అలాగే యాలకుల పొడి, పంచదార వేసి గ్రైండ్ చేసిన యాలకుల పొడి కూడా 1/2 స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి రవ్వ మళ్ళీ పలుచబడి మళ్ళీ దగ్గరకు అవుతుందన్నమాట. అంతవరకు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. ఇది చాయిస్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అలాగే ప్లెయిన్ రవ్వతో కూడా మీరు రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఏంటంటే ఇదేనమాట. ఇది చాలా త్వరగా మనం 5 నిమిషాలు 5 టు 10 నిమిషాల్లోపే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పైనుంచి 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా 2-3 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను తక్కువ నెయ్యితో కూడా ఎంతో టేస్టీగా అంటుకోకుండా ఎంత బాగా వస్తుందనేది ఈరోజు నేను ఈ వీడియోలో చూపించాను. చూస్తున్నారు కదా ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ముందుగా బౌల్లో నెయ్యి అప్లై చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఉంచాను. మనం సర్వ్ చేసుకుంటున్నాము. సర్వ్ చేసుకునేది అనేది మన ఇష్టం అన్నమాట. ఎలాగైనా వాటిని రవ్వ కేసరిని స్క్వేర్ బాక్స్లో కానీ ఇలా రౌండ్ బాక్స్లో కానీ వేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్తో నేను మీ ముందు ఉంటాను.